స్టిక్కర్స్ పై ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ వెంటనే ఆపాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే తనయుడు చేసిన యాక్సిడెంట్ను బాధ్యులని ఎమ్మెల్యేను వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వాహన యాక్సిడెంట్ను పక్కదారి పట్టించడానికి ట్రాఫిక్ పోలీసులు ఇలా ప్రెస్ స్టిక్కర్స్ పై పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత పోలీసులో పోలీస్ ఫ్రెండ్లీ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నారు తప్ప పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలకే వాళ్ళు పాల్పడుతూ వస్తున్నారు. లాండ్ ఆర్డర్ పోలీసులు ఏమో తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతుల్ని గురి చేస్తూ అటు రాజకీయ నాయకుల్ని జర్నలిస్టులను సామాన్య జనాల్ని అందరినీ చేస్తుంటే, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు తాము చేయాల్సిన అసలు విధులు పక్కన పెట్టేసేసి సిల్లీ ఫెలోస్ లాగా సిల్లీ సిల్లీ థింగ్స్ తీసుకొని దాని మీద అదే తమ డ్యూటీ అనే భావన ప్రజల్లోకి లెటర్ చేస్తున్నారు. అసలు ప్రెస్ స్టిక్కర్స్ పెట్టడం అనే దానికి సంబంధించి దాని మీద ఫైన్ వేసుకుంటూ వస్తామని అంటే గతంలో అనేది తుగ్లక్ పాలన ఎట్లయితుందో ఇది ఈ పాలన ఆ రకంగానే ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ పోలీసులు ట్రాఫిక్ హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు ఇలా మారడానికి కారణం ఏంటంటే పైనున్న ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా ఉంటుండు కాబట్టి, ఆయన కింద ఉన్నటువంటి డీజీపీ బాధ్యతారహిత్యంగా ఉంటుండు కాబట్టి ఈ ట్రాఫిక్ పోలీసులు కూడా అదే బాధ్యతారాహిత్యంతో ప్రజల మీద పడి ఈ రకంగా చేస్తూ వస్తున్నారు. జర్నలిస్టులకు సంబంధించి ఈయన ఐడి కార్డులు అక్రిడేషన్లు చూపించాలని అంటే ఈ ప్రభుత్వము అక్రిడేషన్ కార్డులు ఎంతమందికి ఇస్తుంది, ఈ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళకి ఎంతమంది ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు, అసలు జర్నలిస్టుల లోపల ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉంటారు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఉంటారు, ఈ జర్నలిజం గురించి మీడియా గురించి ఏమాత్రమన్నా అవగాహన ఉందా? రంగనాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకుంటే మీరు ఇలాంటి సిల్లీ థింగ్స్ చేయడం అనేది మానేస్తారు, సిన్సియర్గా జాబ్ చేయడం అనేది ఉంటుంది. మీరు సిన్సియర్గా జాబ్ చేయాలనుకుంటే చాలా పనులు ఉన్నాయి. వాస్తవం చెప్పాలనుకుంటే ఈరోజు మీరు డ్రైవ్ నిర్వహించాలనుకుంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన దగ్గర నుంచి మొదలెట్టండి. నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యేకు సంబంధించిన వాహనాన్ని మైనరు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ తండ్రి మీద కేసు బుక్ చేయాలి, ఆ ఎమ్మెల్యే మీద నువ్వు అది కేసు బుక్ చేయాలి, హత్యాయత్నం కేసు బుక్ చేసి మీరు మీ సిన్సియారిటీ చూపించి ఆ తర్వాత జర్నలిస్టుల ప్రెస్ స్టిక్కర్స్ గురించి లేదనుకుంటే వాళ్ళున్న ఐడి కార్డుల గురించి, వాళ్ళు పైన అది షర్టుకు పైన బటన్ పెట్టుకున్నారా, టోపీ పెట్టుకున్నారా, సెల్యూట్ చేస్తున్నారా, ఏంది ఇది, ఇంత సిల్లీ థింగ్ ఫెలోస్ లాగా మారిపోతున్నారు ట్రాఫిక్ పోలీసులు, ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే హోంమంత్రి మహమూద్ అలీ ప్రజల్ని ఇబ్బందికరంగా ఆల్రెడీ మీ పాలనతో ప్రజలందరూ మొత్తం సర్వనాశనం అయిపోయారు, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు జర్నలిజంలో కూడా జర్నలిస్టులను కనీసం రోడ్డు మీద నడవలేని సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇది మీ గొయ్యి మీరు తవ్వుకోవడమే అవుతుంది. మీరు జర్నలిస్టులతో అది ఈ రకమైన బిహేవ్ ఈ రకంగా బిహేవ్ చేస్తే కొరియుతో తలగొక్కున్నట్టే అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించిన వాహనాల మీద స్టిక్కర్లు ఉండరాదని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం దురదృష్టకరం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. నిజామాబాద్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తనయుడు చేసినటువంటి వాహనాన్ని తీసుకెళ్లి చేసినటువంటి ఒక యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఇతరత్ర వాహనాల మీద ఎలాంటి స్టిక్కర్లు ఉండరాదని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఈ ముందుగా నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముందుగా అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పేసి జర్నలిస్ట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టులకు స్టిక్కర్లను తీసివేయాలి, వాహనాల మీద ఎటువంటి స్టిక్కర్లు ఉండరాదని చెప్పినటువంటి ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని జర్నలిస్టు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య, ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలి. జర్నలిస్టుల విషయంలో రాష్ట్ర అవతరణ తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులపైన ఈ ప్రభుత్వం యొక్క దమనకాండ కొనసాగుతోంది. జర్నలిస్టులమైన కేసులు నమోదు చేయడంతో పాటు అనేక దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత కొన్నేళ్లుగా అనేక జిల్లాల్లో జర్నలిస్టులను వేధిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం, దాడులు చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. తెలంగాణ సాధనలో జర్నలిస్టులు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు, వాళ్ళు చేసినటువంటి సేవలు మరవలేనటువంటివి. కాబట్టి జర్నలిస్టులను పూర్తిగా వేధించాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళని వేధించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం
ఈ నిర్ణయం తీసుకుందని మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఆ వాహనాల మీద స్టిక్కర్లు ఉండరాదనేటువంటి ఒక ఆదేశాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ఆ ప్రభుత్వ పోలీసులకు ప్రభుత్వం తక్షణమే ఆదేశం ఇవ్వాలండి జర్నలిస్ట్ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వం జర్నలిస్టులని మొదట్ నుంచి కూడా చిన్న చూపు చూస్తుంది ఇదే విషయంలో ఎమ్మెల్యే చేసిన ఎమ్మెల్యే కొడుకు చేసిన ఒక యాక్సిడెంట్ ని ఒక ఉదాహరణగా తీసుకొని ప్రెస్ బండ్లన్నిటి కూడా జర్నలిస్టుల బండ్లకి కూడా ప్రెస్ లేక ప్రెస్ అనే స్టిక్కర్ లేకుండా చేయడము చాలా హేయమైన చర్య ఇది ఇందులో భాగంగా మా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా రేపు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తామని వీలైతే మన ఎన్టీఆర్ గార్డెన్స్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము అంతేకాకుండా ఎమ్మెల్యే వాహనం వేసుకొని ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఎమ్మెల్యేకు ఉన్న స్టిక్కర్స్ అన్నింటినీ పీకించేయాలి అంతేకాకుండా అది కాకుండా ప్రెస్ మీద పడిపోతే ప్రెస్ వాళ్ళకు జీతాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు 700 రూపాయలు 1000 రూపాయలు వాళ్ళ మీద చలాన్లు వేస్తూ వెళ్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టుకుంటారు సంస్థల ఐడి కార్డులు ఎన్ని సంస్థలు ఇస్తున్నాయి కానీ ఇది దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టులని ఇటువంటి చిన్న చూపు చూస్తూ వారిపైన మీరు ఏదో జులుం చేసేసి వీళ్ళందరినీ కట్టడి చేయాలి అనుకుంటే మున్ముందు తీవ్రమైన కోపానికి గురవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.